में तो नहीं कर सकता। ना कुलम माट निलबेट्टुकुने कुलम अनि चेप्पि नेनु वेडुकुंटुन्नानु। వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మహానేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పల్లెలు గతంలో ఎలా ఉన్నాయి, పల్లెలు రైతు రైతాంగం ఎలా ఉన్నారు, ఈ రోజు పల్లెలు ఎలా ఉన్నాయి, రైతాంగం ఎలా ఉన్నారు మనం వేరే చెప్పలేకర్లేదు. కలకల సస్యముల సమలం వల్ల ఆడుతున్నటువంటి పల్లె గ్రామాలు ఇవాళ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మేము పడినటువంటి కష్టాలన్నీ వాళ్ళని లేక తాగునీరు లేక సాగునీరు లేక పడినటువంటి ఇబ్బందులని తెలుస్తుంది. అటువంటి తరుణంలో ఎన్నో పథకాలని ప్రవేశపెట్టి మరి ఆనాడు ఆయన ఏదైతే చెప్పారో మరి ఏదైతే తిన్నారో ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మూడో రోజు పథక సంక్షేమ పథకాలు అందాలంటే ముందుగా ఈ పాదయాత్రలో మూడో రోజున నాతో కానూరు నుంచి పల్లెంపాలెం వరకు నడిచిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడికి
పేర్ని నానిగారు మంచుకోరే మనుషులకి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా మా మంచుకోరే మా కుటుంబ సభ్యులకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పేర్ని నానిగారు లేకపోయినా ఆయన రాలేకపోయినా ఇక్కడికి వచ్చాక నేను ఈ ఊరు మొదటిసారి వచ్చినా కూడా నాకు ఎక్కడ ఈ ఊరు కొత్తగా అనిపించకుండా నానిగారు నాకు ఎంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చి వెళ్ళాడో ప్రతి ఊరు నడుస్తుంటే నాకు తెలుస్తుంది ఇంత కుటుంబం నా వెనకాల వెన్నుదన్నుగా ఉండి నేను వేసే ప్రతి అడుగుకి తోడుగా ఉంటున్నందుకు నేను చాలా కృతజ్ఞుడిని అని చెప్పుకుంటున్నాను అలాగే ఈ ప్రజా సంకల్ప యాత్ర గురించి వస్తే సంక్షేమ పథకాలు అనేవి కుల మత పార్టీ భేదాలు లేకుండా ఉండాలని ఏదైతే జగన్ గారు కలలుగన్నారో ప్రజల్లోకి వెళ్ళి ఏ సమస్య వస్తే ఆ సమస్యను తెలుసుకుని ఆ సమస్య తనకే వస్తే దానికి పరిష్కారం ఎలా వెతకాలి అనేది ఆలోచించి ఆ సమస్యని పరిష్కరించే విధంగానే పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాల్ని నేను గెలిస్తే నెరవేరుస్తానని మా అందరి చేత మీకు చెప్పమని చెప్పి మీలో నమ్మకాన్ని నింపి సీఎం అయిన తర్వాత పాత ప్రభుత్వం లాగా వెనుతిరగలేదు మోహం చూపించకుండా కారులో తిరగలేదు చెప్పిన విధంగా వెంటనే సంక్షేమ పథకాలన్నీ డేటుల వారీగా ఇచ్చి నెరవేర్చాడు ఈరోజు మేము తెలుగుదేశం వాళ్ళలాగా దాక్కోకుండా సంవత్సరం అవగానే సంవత్సరంన్నర అవగానే దమ్ముగా మేము నెరవేరుస్తున్నామని ప్రజల్లోకి వస్తున్నామంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇచ్చిన హామీలు 90% నెరవేర్చాడు సంవత్సరంలో ఇటువంటి ముఖ్యమంత్రి ఏనాడు చూసుండం తప్పకుండా వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కాలర్ ఎగరేసి నేను జగన్ గారి వెంట పనిచేస్తున్నానని తిరిగి చెప్పుకునే విధంగా పనిచేసే ముఖ్యమంత్రి మనం దొరకడం మన అదృష్టం ఇదే నమ్మకంతో చెప్తున్నా ప్రజలకి ఏమైతే మేము పథకాలు అమలు చేస్తామని లేదా మాట ఇవ్వడం కానీ జరిగిందో ఒక అడుగు లేట్ అవ్వచ్చు కానీ మళ్ళీ ఓట్లకు వచ్చే లోపు ప్రతి పథకాన్ని మీకు ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తామని చెప్తున్నాను అలాగే తప్పకుండా ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో అది వింటాకి మేము ఎప్పుడూ వస్తూనే ఉంటాము మేము పాత నాయకుల్లాగా దాక్కునే నాయకులం కాదు మీ ముందే తిరుగుతాం మీలోనే తిరుగుతాం మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తూ సెలవు తీసుకోండి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచులకు బంధనం చేసినటువంటి రోజు మీకు తెలుసు ఏదైతే మన మహానేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజలు పడుతున్నటువంటి కష్ట నష్టాలని కూడా కళ్ళారా చూడాలి చెవులారా వినాలని చెప్పి నేను ఉన్నానని చెప్పి మొదటి అడుగుగా ప్రారంభించేటటువంటి ప్రజా సంకల్ప యాత్ర మరి 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర పిలుపు మేరకు మన ప్రియతమ నాయకులు ఈ రాష్ట్ర మంత్రివర్యులు పేర్ని వెంకటరామ నానిగారి యొక్క సౌజన్యంతో ఆయన యొక్క సలహా సూచనలతో ఈ బంద నియోజకవర్గంలో కూడాను రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాదయాత్రకి సంఘీభావం తెలపాలంటే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం మరి ఈరోజు పేర్ని యొక్క నానిగారు రావాలి మరి కారణం ఏంటో మీ అందరికీ తెలిసిన విషయమే ఆ తల్లిగారికి ఆరోగ్యం బాగుంటున్న వాళ్ళు పోవడం వలన ఆయన హాస్పిటల్లోనే రాత్రి మొగలు కూడా నిద్రాహారాలు మానేసి తల్లి సేవలో ఉన్నటువంటి మహానేత పేర్నివాడ నానిగారు ఆయన రాకపోవటం వలన మళ్ళీ ఆయన తనియుడు అయినటువంటి పేర్ని కృష్ణమూర్తి గారు పేర్ని కిట్టు గారు వారి సౌజన్యంతో మరి 3వ రోజు ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం మనం మళ్ళీ ఈరోజు మీ గ్రామం కారూరు గ్రామంకు రావటం అక్కడ నుండి మిమ్మల్ని అందరూ కూడా చేతనుంచుకుని కిట్టు గారు నడవటం మీ సమస్యలు ఏదైనా ఉంటే మరి కిట్టు గారి దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది మరి మహానేత ఏదైతే ఆ రోజు నేను ఉన్నాను నేను నిన్న నిన్నాను అని చెప్పేటువంటి ఉద్దేశంతో మాట్లాడేటువంటి ప్రతి అది కూడా ఇవాళ
ఇవాల రైతులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసి 3 సంవత్సరాల సందర్భంగా ఈ రోజు 3వ రోజు కానూరు గ్రామానికి రావడం జరిగింది కానూరు గ్రామం స్టార్ట్ అయిన గానిచి రోడ్ అంపర్ నడుచుకుంటూ వస్తుంటే ప్రజలు ఆడపడుసులు గాని రైతులు గాని అందరూ ముందుకొచ్చి అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గాని గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో గాని మంచినీళ్ళ సమస్య గాని వాటర్ సమస్య ఉండదు పంట నీరు సమస్య ఉండదు వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు రెండు పంటలు వస్తాయి గత ప్రభుత్వ నాయకుడు వచ్చాడు అసలు 5 సంవత్సరాలు పంట లేకుండా పోయింది అని ముందుకు చెప్పడం జరిగింది అంతే కాకుండా ఆనాడు సంకల్ప యాత్రలో నవరత్నాలని ఒక మానిఫెస్టో చేసి అది దశలవారీగా ఏర్పాటు చేయటమే కాకుండా ప్రజలకు అందజేయటంలో ఇంతకంటే జగన్ మోహన్ రెడ్డి గారు అంత ప్రభుత్వం ఇంతవరకు ప్రభుత్వం చూడలేదని ప్రజలు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ గ్రామంలో రావాలంటే గతంలో మల్లేశ్వర నియోజకవర్గంలో ఉండేది నానిగారు వచ్చిన తర్వాత అప్పుడు ఓట్ల ఎలక్షన్లు వస్తే ఈ ఊళ్ళంపడి వెళ్ళాలంటే ట్రాక్టర్ మీద కానీ లేదా జీప్ మీద వెళ్ళాలన్నా ట్రాక్టర్తో లాగేసిన పరిస్థితి ఉండేది నానిగారు వచ్చి ప్రతి ఊరు చుట్టూ రోడ్లు వేయటమే కాకుండా ఈ రోజున చక్కగా బండి వేసుకునే హ్యాపీగా తిరిగేంత పరిస్థితి ఉంది కాబట్టి నానిగారి కుటుంబం ఎప్పుడు మాకు అండదండలు కావాలని కోరుకుంటున్నారు ఈ సందర్భంగా అందరికీ ప్రజా సంకల్ప యాత్ర చేసి 3 సంవత్సరాల సందర్భంగా 3వ రోజు కానూరులో మొదలు పెడతం జరిగింది గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం కంటే ముందు ఇది మల్లేశ్వరం నియోజకవర్గంలో కలిసి ఉండేది మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి మచిలీపట్నం నియోజకవర్గానికి కలిసేసరికి తాళపాలెం కానూరు పెద్దపట్నం ఏరియాలో డొంక రోడ్లు ఉండే పరిస్థితి ఒకవేళ కారు కానీ వెళ్తే ఆ డొంక రోడ్లోకి ట్రాక్టర్ ఏదో ఒకటి లాక్కొచ్చే పరిస్థితిలో ఆ డొంక రోడ్లు అంటే ఉండేవి నాన్నగారి హయాంలో 5 సంవత్సరాల్లో సుమారుగా 10 కోట్ల రూపాయలు ఈ యొక్క 3 పంచాయతీల్లో ఖర్చు పెడతాం జరిగింది ఖర్చు పెడతామే కాకుండా బంటిమల్లి వెళ్తానికి నారాయణపురం మీద వంతెన బ్రిడ్జి కూడా ఆ రోజుకి బ్రిడ్జి లేని పరిస్థితిలో బ్రిడ్జి ఉంది దానికి బ్రిడ్జి కూడా శాంక్షన్ చేసి ఇవాళ పెద్దపట్నం కానీ తాళపాలెం కానీ ఏరియా ప్రజలందరూ కూడా ఆ యొక్క బ్రిడ్జి మించి బంటి పిల్లలే పరిస్థితులు ఉన్నాయి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ బందర మండలంలో ఎక్కడా కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితిలో ఉంది వ్యవసాయం కుంటిపడిపోయిన పరిస్థితిలో ఉంది సుమారుగా 5 సంవత్సరాల పాటు సార్వా కానీ దాల్వా కానీ ఏరియాకి ఇవ్వని పరిస్థితిలో ఉంది అయినా సరే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో బందర మండలాన్ని కరువు మండలంగా చేయలేని పరిస్థితిలో ఆ రోజు మాజీ మంత్రి ఉంటాం చాలా సిగ్గుచేటు కనీసం మంత్రి లేకపోయినా కాగితం వెంకట్రావు గారు పెడన కానీ బంటిపిల్లి కానీ సక్రమంగా నీళ్ళు కూడా ఆ యొక్క ఏరియా మొత్తాన్ని కూడా కరువు ప్రాంతంగా చేసుకోవడం జరిగింది ఈ యొక్క 2 సంవత్సరాల్లో మనం 2 పంటలు పెట్టుకుని చేసుకునే పరిస్థితిలో కూడా మన యొక్క వైఎస్ఆర్ పార్టీ వచ్చే 2 సంవత్సరాలు కూడా సార్వా దారవాకి తాళపాలెం కానూరు పెద్దపట్నం నీళ్లు తీసుకొచ్చి వ్యవసాయం మొత్తం కూడా పూర్తిగా చేసే పరిస్థితిలో ఈ యొక్క ప్రాంత ప్రజలకి అందుబాటులో ఉన్నాం అలాగే ఈసారి మళ్ళా దాల్వా ఇస్తామని కూడా ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది డెఫినెట్గా ఈ యొక్క ప్రాంతానికి దాల్వా డెఫినెట్గా ఇస్తామని కూడా ఈ యొక్క ప్రజానీకానికి చెబుతూ జరుగుతుంది.